హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. మా ఇంట్లో మేము ఏ చిన్న ఫంక్షన్ చేసినా కూడక బిర్యానీలోకి ఈ టైప్లో ఆలూ కుర్మా చేసుకుంటాం. బంగాళాదుంపలతోని కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోలో ఎలా ఉందో సేమ్ అలాగే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడక సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చేద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ముందుగా మనం బంగాళాదుంపల్ని మంచి ఫ్రెష్ అనేది తీసుకోవాలి. అది కూడా ఏంటంటే కొద్దిగా వాడిని అలాంటివి కాకుండా. వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒక రకం ఒక రుచి వస్తుంది, ఇంకొక రకం ఇంకో రుచి వస్తుంది. అందులోకించి ఈ టైప్లో ఉండేటివి తీసుకోండి. చూడండి, కలర్ చూశారు కదా, ఇలాంటివి తీసుకోండి. అది ఏంటంటే సూపర్ టేస్టీగా వస్తుందండి. ఓకేనా? వాటిని బాగా ఈ విధంగా అంటే ఒక్క గడ్డను వచ్చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ప్రెషర్ కుక్కర్లో వేసి చూడండి ఈ టైప్లో. ఇప్పుడు ఏంటంటే ఇవి నీళ్లు పోసేసి దీంట్లో అంటే ఈ ముక్కల్ని మునిగేదాకా, అంటే లీటర్ పట్టచ్చు లీటర్న్నర పట్టచ్చు, అంటే మనం వేసుకునే దాన్ని బట్టి. దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసి మనం విజులు వచ్చే విధంగా రబ్బరు విజులు అన్నీ చూసుకునేసి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టిన తర్వాత కనీసం 2 నుంచి 3 విజిల్స్ కంపల్సరీ రావాలి, అంటే మనం వేసుకునే బంగాళాదుంపలను బట్టి. ఓకేనా? ఇప్పుడు నేనైతే 2 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తి అందులో ఉన్న ఎయిర్ అంతా తీసేసేయాలి. లోపల గాలి అంతా తీసిన తర్వాత ఇప్పుడు మూతను ఓపెన్ చేసి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉడికాయన్నది. ఇది సూపర్గా ఉడికితే ఒక్కసారి మనం ట్రై చేద్దాం. చూడండి, ఈ టైప్లో ఏంటంటే మనం అలకోగల గుచ్చినప్పుడు జారిపోతుంటాయి, ఎందుకంటే అది పట్టుకోదు, పచ్చిగా ఉంటే పట్టుకుంటుంది. ఇప్పుడు ఆ వేడి నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు మళ్ళా సన్నీళ్ళు పోసేసి మనం చల్లారిన తర్వాత ఇప్పుడు వీటి మీద తోళ్ళుని తీసేసుకోవాలి. అది బాగా వేడిగా ఉన్నప్పుడు చేతులు పెట్టద్దు, కొంచెం చల్లారనివ్వండి. 1-2 సార్లు సన్నీళ్ళు పోసినా వచ్చే నష్టం ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఆ ఒక్కొక్క గడ్డని 2 భాగాలుగా చేసుకుంటే దీంట్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అన్నట్టు. అందుకని ఒక్కదాన్ని వచ్చేసి 2 భాగాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 గంటల నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు 1 ఇంచ్ చెక్క, 4-5 లవంగాలు, 1-2 యాలకులు వేసినాక కాస్తలనేసి ఇప్పుడు ఉల్లిపాయలని 2 లేదా 3 గడ్డలను తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి వేసి 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి అలా కట్ చేసి వేసుకునేసి కాస్తలా తిప్పుతూ ఆయిల్ మొత్తం అంటే విధంగా చూసిన తర్వాత కరివేపాకు వేసి దాన్ని కాస్తలా నుంచి అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను లేదా 1½ స్పూను అలా వేసుకునేసి ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కలబెడుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 లేదా 3 చెంచాలు కారం వేసి 1 స్పూను ధనియాల పొడి, 1½ స్పూను జీలకర్ర పొడి వేసి కాస్త అలా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని ఉడకనివ్వాలి. ఓకేనా? ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. ఇప్పుడు చిన్న ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, ఆ చిన్న ప్యాకెట్ పెరుగు సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, అది మనం బంగాళాదుంపలు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు దాంట్లోకి ఆ పెరుగు బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి అలా పోసి కొద్దిగా పలచగా మారినాక ఈ టైప్లో కలబెడుతూ దీన్ని కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా అలా ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు బంగాళాదుంప ముక్కల్ని అదే మనం ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని వేసుకునేసి దీంట్లో 1/2 స్పూను సాల్ట్ వేద్దాం. అప్పుడేమవుద్దంటే ఇవి బాగా మగ్గుతాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఈ ఆయిల్ ఇవన్నింటిలో కూడక ఈ సాల్ట్ వేసి బంగాళాదుంపల్ని కాస్త అలా కలుపుతూ వీటిని కూడక బాగా వేగనివ్వాలి. అప్పుడు బాగా మగ్గి బంగాళాదుంపలకి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మనకి నీళ్ళు ఎన్ని అవసరం అన్ని నీళ్ళని పోసుకుందాం. పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలబెట్టి మూత పెట్టి దాదాపు 6 నుంచి 8 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇవి అప్పుడేమవుద్దంటే పులుసు బాగా చిక్కబడి ఇనికి కూర మరింత రుచి వస్తుంది. అది మనకి ఆ గ్రేవీ ఎంత అవసరమో అంత మందం ఉంచుకునేసి తర్వాత 1 స్పూను గరం మసాలా వేసి 1 స్పూను కస్తూరి మేతి కూడా వేసుకుందాం. కూరకి మరింత రుచి వస్తుంది, మరింత కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కాస్త అలా కలబెట్టేసి దీన్ని కూడా ఇంకొక 2 నిమిషాలు అలా ఆవురుకొనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ మసాలా అన్నది కూరకు పట్టి మరింత రుచి వస్తుంది. అందుకోసం అనేది ఇప్పుడు కొద్దిగా మనం ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని అలా చల్లుకునేసి
కొద్దిగా అలా కలబెట్టుకునేసి కూరను ఒక్కసారి చూసుకునేసి ఓకే మనకు సూపర్గా వచ్చింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఓకేనా? కానీ ఈ కుర్మా మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది. ఈ సీక్రెట్ ప్రతి ఒక్కరు కూడా పాటించండి. ఇంటికి ఏ గెస్టులు వచ్చినా, ఏ చిన్న పార్టీ మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఈ విధంగా చేయండి. మనం బిర్యానీ చేస్తాం కదా, దాంట్లోకి అయితే నెంబర్ వన్ రుచిగా వస్తుంది. చపాతీలోకి కానీ దేంట్లోకైనా సరే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి, చేసుకుని తిని కామెంట్ రూపంలో పెట్టండి.